भगवते सीरमनाय ओम नमो भगवते सीरमनाय ओम नमो भगवते सीरमनाय। श्री रामकृष्ण आश्रमं राजुलपालेम श्री रमण भाषण जरूरत सत्संग कार्यक्रम की स्वागत सुस्वागत। मरी सत्संगा की हाजर प्रत्यक्ष विंट भक्त मरी यूट्यूब द्वारा वीक्षिस्ट भक्त शिस्स मंत्र नमस्कार मरुकसारी श्री रमण भाषण मुंदु वारंलो मनं 392वा भाषणानिकि जरुगुतुन्नटुवंटि सत्संग कार्यक्रमंलो मध्यलो उन्नां। मरि दानिनि ई रोजु कोनसागिस्तां। 436वा पेज అహం స్ఫురణను అంతఃకరణ మూలమనుకోవచ్చునా? మహర్షి, అంతఃకరణముల 5 విధాలు: 1 జ్ఞానము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 చిత్తము బ్రాకెట్ల స్మృతి, 5 అహంకారము. కొందరు జ్ఞానాన్ని మినహాయించి మిగతా 4 అంతఃకరణాలన్నారు. మరికొందరికి 1 మనస్సు, 2 అహంకారములు రెండే అంతఃకరణాలు. ఇంకా కొందరి దృష్ట్యా అంతఃకరణం ఒక్కటే, దాని వివిధ వృత్తుల వల్ల అది వివిధంగా కనిపించి వేర్వేరు పేర్లతో పిలువబడింది. అన్ని అంతఃకరణాలకు మూలము హృదయమే. వెరీ గుడ్. అంతఃకరణములు 5, 2, లేదా 1? మామూలుగా మనం చాలా సత్సంగాలలో మాట్లాడుకుంటున్నాం, అంతఃకరణాలు ఎన్నిగా అనుకున్నాం మనం? 4. మనసు, బుద్ధి, చిత్తము, అహం, ఇది అందరికి తెలిసింది. ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నారంటే అంతఃకరణములు 5. ఇదేమిటి స్వామి, 1 పెంచినరే కదా. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉంది. ఈ 5 మనకు అదనంగా కనబడుతున్నది ఏదంటే జ్ఞానం కదనైనా, వెరసి 5 అని మహర్షి చెప్పారు. కాబట్టి కొంతమంది అంతఃకరణములు 5 ప్రకటితము చేశారు. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. కాబట్టి ఈ 5 అంతఃకరణములు ఉన్నట్లుగా రమణ భగవానులు ఇక్కడ మనకు సెలవిచ్చారు. దానిని కొందరు ఏం చేశారు, అయ్యా జ్ఞానం అన్నటువంటిది అవసరం లేదు, జ్ఞానాన్ని అంతఃకరణము అన్నటువంటి లిస్టులో నుంచి తీసేయండి. కాబట్టి జ్ఞానాన్ని తొలగించగా ఇక మిగిలినటువంటి ఎన్నున్నాయి? 4. అవి మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అని కొందరు చెప్పారు. మరికొందరు ఏమన్నారంటే, అయ్యా 4 కూడా లేవండి, అంతఃకరణములు 2, మనసు, అహంకారము అని కొందరు అన్నారు. కొందరేమన్నారు,
అసలు అహంకారం కూడా లేదండి, అంతఃకరణము ఒక్కటే, అదే మనసు. ఇప్పుడు చెప్పండి, కాబట్టి అంతఃకరణములు ఐదా, నాలుగా, రెండా, ఒకట అని అనగా, వాస్తవానికి బాగా ఆలోచించి మనం గ్రహించగలిగితే అంతఃకరణము ఒక్కటే. అయితే ఆ ఒక్క అంతఃకరణమే వివిధ స్థితులలో వివిధ పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఆ మనసు కొంచెం పరిణితి చెందితే బుద్ధి అని, నీ గత జన్మల స్మృతులు నిల్వ ఉన్నటువంటి దానిని చిత్తము లేదా స్మృతి అని, నేను అన్నటువంటి స్ఫురణ దానికి మనం అదనంగా చేరుస్తాం కాబట్టి దాన్ని అహంకారం అని, ఇవన్నీ నెరవాలి అంటే జ్ఞానం ఉంటుంది కాబట్టి జ్ఞానము కూడా ఉంటుందని, కాబట్టి ఐదు అంతఃకరణములు. బాహ్యం అంటే బయట ఉన్నటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి, చేతులు కాళ్ళు కనుక, కానీ అంతఃకరణములు అన్నటువంటివి దాని పేరులోనే ఉంది. అంతఃకరణములు అంటే లోపలి ఉపకరణములు, లోపలి భాగములు. కాబట్టి ఈ లోపలివి ఐదని, నాలుగని, రెండని, ఒకటని, వివిధ రకాలైనటువంటి సందర్భాలలో మహాత్ములు ఇన్నిగా నుడివిడారు. వాస్తవానికి చూస్తే ఆ ఐదే నాలుగు, ఆ నాలుగే రెండు, ఆ రెండే ఒకటి. కాబట్టి ఒక్క అంతఃకరణమే ప్రధానమైనది. ఆ ఒక్క అంతఃకరణమేమిటి? మనసు. ఈ మనసే పలు రకాలైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నది, అంతే ఇంకేమీ. అందుకని మన పెద్దలు, మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని ఎందుకు చెప్పారంటే, మనసే అన్నిటికీ ప్రధానమైనటువంటిది, మనసే. ఇప్పుడు చెప్పండి, అంతఃకరణములు ఐదు అనుకుందామా, నాలుగు అనుకుందామా, రెండు అనుకుందామా, ఒకటి అనుకుందామా? ఒక్కటే. ఆ ఒక్కటి ఏది? మనసు. అంతేనా? దానిని వివిధ రకాలుగా పేర్లు పెట్టారు అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి, పలానా వ్యక్తి కుమారుడు, అక్కడ ఆయన పాత్ర కొడుకు, పెళ్ళయింది పలానా అమ్మాయికి భర్త, ఒక వ్యక్తి పాత్ర మారింది, ఆయనకు పిల్లలు పుట్టారు పలాని బిడ్డలకు తండ్రి, ఆ పిల్లనిచ్చినటువంటి మామకు అల్లుడు, ఈయనకు ఈయన పిల్లలకు పిల్లలు పుట్టారు ఈయన మన తాత, ఒక్కరే వివిధ దశలలో వివిధ రకాలుగా పేర్లతో పిలవబడుతున్నాడు. వ్యక్తులు ఎంతమంది? ఒక్కడే. తాతన్న, తండ్రి అన్న, ఏనైనా ఈయనకు తాత ఉంటే ఈయన మనవడు. ఇన్ని పేర్లతో పిలువబడింది ఒక వ్యక్తినే. ఆ విధంగా మనసను, బుద్ధను, చిత్తమను, అహమను, జ్ఞానమను ఇన్ని పేర్లతో పిలువబడుతున్నదేది? మనస్సు. కాబట్టి మనం భగవాన్ రమణులు మనకు సెలవిచ్చినట్లుగా ఒకటే ఉన్నది, అది మనస్సు. ఆ మనస్సును మనము జ్ఞానము చేత దాన్ని పూర్వజన్మల మలినాన్ని దానికి తొలగించి, ఆ చిత్తాన్ని శుభ్రపరిచి, మనసును జ్ఞానపరంగా చేస్తే ఆ జ్ఞానమే విజ్ఞానమయమై నీవే జ్ఞానిగా మారుతావు. మనసు అన్నటువంటిది నీ స్వాధీనంలోకి వస్తుంది. మనసు ఎవరికైతే స్వాధీనంలో ఉంటుందో, మనసు ఎవరికైతే తన మాట ఇంటుందో అతడే జ్ఞాని. మనసు ఎవరికైతే తన మాట వినదో వాడే అజ్ఞాని. ఇంకెన్ని చెప్పబడలేదు. అజ్ఞాని ఎవరు, జ్ఞాని ఎవరంటే ఇంకేమీ చెప్పబడలేదు. తన మనసు తన స్వాధీనములో ఉన్నటువంటి వాడే జ్ఞాని. మనసు యొక్క గమనాగమనములను చూడగలిగిన వాడే జ్ఞాని. అందుకని జ్ఞానులంతా తపస్సు చేసింది దేనికి? శరీరం బాగుండాలనే,
వాళ్ళు తపస్సు చేసింది దేని మీద అంటే మనస్సు మీద. ఈ మనస్సు మీద తపస్సు చేస్తే మరి వాళ్ళు ఎందుకు కాళ్ళు చేతులు ఎలా పెట్టుకుచ్చోవాలి అని అంటే, నీకు శరీరము స్థిరంగా ఉంటే బాహ్యమైనటువంటి నీ శరీరము బాహ్యకరణం ఏమిటంటే శరీరం ఏమైనా నీ బాహ్యం కనబడేటువంటి శరీరము గన నిశ్చలంగా ఉంటే లోపల ఉన్నటువంటి అంతఃకరణము కూడా నిశ్చలంగా ఉంటుంది. అందుకని నిలకడగా కూర్చోమంటారు పెద్దలు. ఎవరైనా రన్నింగ్ రేస్ చేస్తా ఉన్నాడు అనుకోండి, రన్నింగ్ రేస్ చేస్తా ధ్యానం చేయమంటే కష్టం సారీ కదా. కాబట్టి నీ యొక్క శరీరం నిలబడితే, నీ శరీరం నిలబడితే అంతఃకరణమైనటువంటి మనసు కూడా నిలబడుతుంది. అందుకని ఒక చోట కూర్చోమన్నారు. సత్సాంగత్యం ఎందుకు చేయమన్నారు? సత్సాంగత్యం ఎందుకు చేయమన్నారంటే నీ శరీరాన్ని కూర్చొని పెడితే, నీ ఇంద్రియాల్ని వాటిని నిలబెడితే నీ మనసు కూడా ఆటోమేటిక్గా నిలబడుతుంది. అందుకని మనసును నిలబెట్టడానికి శరీరం చాలా ప్రధానమైనది. అందుకని శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరాన్ని నిలబెట్టలేనటువంటి వాడివి, కనబడే శరీరాన్ని కూర్చొని పెట్టలేనటువంటి వాడివి, కనబడని మనసుని ఏమి నిలబెడతావు? నిలబెట్టలేదు మనసు నీ మా స్వాధీనం ఉండదు అది. అర్థమైందా? కాబట్టి మనస్సు ఒక్కటే అంతఃకరణముగా చెప్పబడింది. చాలు.